అవును ఎందుకు తెలుగులో సింగింగ్ అవకాశాలు అనేవి చేస్తారు ఎందుకు రాలేదు ఏమో అంటే మేబీ నా వాయిస్ వాళ్ళకి సెట్ కాలేదేమో ఎందుకంటే నేను కొంకణి మ్యూజిక్ ఎలా ఉంటుందంటే వెస్టర్న్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది అక్కడ నేను చాలా పాపులర్ కొంకణిలో చాలా హిట్స్ ఇచ్చాను ఇప్పుడు కూడా చేసినట్టు ఎస్ ఎస్ షోస్ కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వరల్డ్ టూర్స్ తీసుకుంటాను ఆల్ అరౌండ్ ద వరల్డ్ ట్రావెల్ చేస్తాను చాలా పాపులర్ ఓకే తెలుగులో నాకు పరిచయం ఉన్నారు ఇప్పుడు అనుప్రబిన్స్ గారు నాకు మంచి పరిచయం భీమవరం బుల్లడు టైంలో చెప్పేవారు మంచి ఒక నీ 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 హస్కీ వాయిస్కి మంచి ఐటమ్స్ సాంగ్ పడాలి నీకు ఎందుకంటే వాయిస్ అలా ఉంది కాబట్టి అని బట్ ఐ థింక్ అది అన్నీ కలిసి రావాలి కదా చేయాలని ఆ పాట అలాంటి పాట ద సాంగ్ సినిమా ఒక్కొక్కసారి స్క్రిప్ట్ డిసైడ్స్ హూ ద యాక్టర్ ఇస్ సో అలాగే ఒక్కొక్కసారి పాట డిసైడ్ చేస్తుంది ఈ పాటకి ఇదే సింగర్ కావాలని సో మేబీ ఆ టైం ఇంకా రాలేదేమో సో హస్కీ వాయిస్ కి ఐటమ్ సాంగ్స్ బాగా సూట్ అవుతాయని అని అన్నాడు సో మీకు నచ్చిన ఐటమ్ సాంగ్ ఏంటి నాకు అన్ని ఇష్టం అని అదే అంటాను కదా ఒక ఇదే ఇదే అది అని ఏం లేదు జనరల్ గా వింటాం రీసెంట్లీ రారా రక్కమ్మ వచ్చింది అది బాగుంటుంది అతో ఊ అంట ఊహ అంటవా కూడా ఒక మంచి పాట అంటే సింగింగ్ కి మంచి స్కోప్ ఉంది అంది అట్లో నా లాంటి వాయిస్ కి పాడడానికి మంచి స్కోప్ ఉంది లిరిక్స్ స్ట్రాంగ్ మిస్టేక్ అయిపోతే ఎందుకంటే రెండు వాక్యాలే విన్నామండి టు టు లైన్స్ అయినా వినాలి అంటే మ్యూజిక్ గా వెళ్ళాలి మీ వాయిస్ అవునా అది ఆల్రెడీ తెలుసుంటుంది లిరిక్స్ నాకు పెద్దగా తెలియట్లేదు అని కోకా కోకా కో అంటే కురుకురంటే వేస్తారు పట్టి పట్టి పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు గౌను కాదు లోనా ఏముంది అందాము ఈ మగ బుద్ధి బుద్ధి మావా సంథింగ్ లైక్ వాయిస్ బాగుంది ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ దాకా వెళ్ళలేదు ఎందుకు సంస్కార కాలనీలో కూడా మీరు సాంగ్ పాడారు అది డైరెక్టర్ గారికి నాకు బాగా తెలుసు కాబట్టి అండ్ ఆ వాయిస్ ఆ పాటకి సెట్ అయింది కాబట్టి ఆ సినిమాకి పాడాను కన్నడలో పాడాను కొంకీ సినిమా అక్కడ ఆల్రెడీ మీరు నెంబర్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు